త్యాగదండ్ల పోరాటాల ఫలితమే మన స్వాతంత్రమని 76వ స్వాతంత్ర వేడుకల్లో షాద్నగర్ ఎమ్మెల్యే వై అంజయ్ యాదవ్ పేర్కొన్నారు. షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో 15 ఆగస్టు వేడుకల్లో ఎమ్మెల్యే తదితర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. గాంధీజీ, చంద్రబోస్, అల్లూరి, అంబేద్కర్ వంటి వారు మరెందరో మనకు మార్గదర్శకులని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన 15 ఆగస్టు వేడుకలకు ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఏసీపీ కుశల్కర్, ఆర్డీఓ రాజేశ్వరి, సీఏ నవీన్ కుమార్, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఎంతో మంది త్యాగదారులు ఎన్నో పోరాటాలు చేసి కొంతమంది వాళ్ళ ప్రాణాలను అర్పించి కొంతమంది ఉరికంబాలెక్కి మాకు స్వాతంత్ర బ్రిటిష్ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం గల బ్రిటిష్ వాళ్ళు మా దేశం నుంచి వెళ్ళిపోవాలి, మాకు స్వాతంత్రం రావాలని ఎన్నో పర్యాలు కొట్టారు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత సిపాయిల తిరుగుబాటు అయినప్పుడే రాజ్యం మళ్ళాలి, ఏ రాజ్యం అని ఏ రాజు ఉండడు. కానీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెద్ద పెద్ద సామ్రాజ్యం గల వాళ్ళు కాబట్టి మన ఉద్యమాన్ని అణిచివేశారు. తర్వాత ఎంతోమంది మహానాయకులు ఏంటంటే మహాత్మా గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, మన ప్రాంత తెలుగువాడు మా అల్లూరి సీతారామరాజు కానీ, చిత్రపతి శివాజీ కానీ, అట్లా చెప్పుకుంటే అయితే చాలామంది ఎంతోమంది పోరాడి కష్టపడి మాకు మా హక్కులు మాకు మా స్వాతంత్రం మాకు కావాలి, మాకు స్వేచ్ఛ రావాలి అనే ఉద్దేశంతో ఎన్నో త్యాగాలు చేసి పోరాడు. తుదకు చాలామంది ప్రాణాలు అర్పించిన తర్వాత, ఆస్తి నష్టాలు అయిన తర్వాత మహాత్మా గాంధీ గారు అహింసాయుతంగా పోరాడి స్వాతంత్రం తెత్తమని ఉప్పు సత్యాగ్రహం ఎన్నో ఉద్యమాలు చేసి మన బ్రిటిష్ వారిని పారదోలి 1947 ఆగస్టు 15 నాడు మనకు స్వాతంత్రం సిద్ధించింది. అప్పుడు ఇప్పటికీ 75 సంవత్సరాలు అయితే 75వ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఇది వజ్రోత్సవాలను మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 15 రోజుల ప్రోగ్రాం పెట్టి ప్రతిరోజు వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి ఘనంగా మన వేరే దేశస్తులకు కూడా మన దేశ ఐక్యత, మన సాంప్రదాయం గుర్తుపెట్టేందుకు చాలా ప్రోగ్రాం నడిచాయి. ఈరోజు జెండా కార్యక్రమం జరిగింది. ఎక్కడ చూసిన ఆనందం, ర్యాలీలు, ప్రతి ఇంటిపైన జెండాలు, ఇల్లింటిపైన జెండాలు, ఎంత ఉల్లాసం అంటే అంత ఉల్లాసం కూడా ప్రజలు. ఎందుకంటే మున్ముందు కూడా మన దేశం బాగుపడాలని వాళ్ళు ఎంతో త్యాగదారులు త్యాగం చేసి సాధించిన స్వాతంత్ర బలాన్ని మనం అందుకుంటున్నాం కాబట్టి మన కర్తవ్యము మన మాధ్య బాధ్యతను గుర్తించి ప్రతి చిన్న ఆబాలము గోపాలము విద్యార్థులు అన్ని అది ఉద్యోగస్తులంతా ప్రజాప్రతినిధులంతా కలిసి చాలా ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మన దేశం మున్ముందు కూడా ఇదే ఐక్యతతో మత సామరస్యంగా మతాలకు అతీతంగా లౌకికవాదంగా మనది కాబట్టి మన ప్రపంచానికి చాచెప్పే విధంగా మనం దేశం అభివృద్ధి చేయాలని అభివృద్ధి కావాలని అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇదే ఐక్యమత్యంతో ముందుకు సాగి మనం అందరం సమాజానికి పాకవారిని ప్రేమించి కూడా వాళ్ళ మేలు కోరాలి. కోరినప్పుడే మనం కోరుకోవడం మేలు కోరినప్పుడే మనం సాధన సాధన